అభివృద్ధిలో నర్సంపేట పట్టణం దూసుకుపోతుందని ప్రచారం ఆర్భాటం చేస్తున్న స్థానిక ఎమ్మెల్యేకు ప్రధాన రహదారులన్నీ గుంతలు పడి వాహనాలు నడవలేని స్థితిలో ఉన్నా ప్రయాణికుల నానా ఇబ్బంది కలుగుతా ఉన్నా కనిపించడం లేదని సిపిఎం జిల్లా నాయకుడు పెద్దారా పరమేష్ ప్రశ్నించారు. పాకాల నుంచి వెళ్లే ప్రధాన రహదారి మరియు నెక్కొండకు వెళ్లే రహదారులతో పాటు ఇతర రోడ్లను ప్రతినిధి బృందం పరిశీలించి ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దారా పరమేష్ మాట్లాడుతూ ప్రజల కనీస అవసరాలు పక్కన పెట్టి కాంట్రాక్టర్లు దోచిపెట్టడమే తమ పని అన్నట్టు అధికార యంత్రాంగం వ్యవహరిస్తోందని, నర్సంపేట రహదారులన్నీ వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంటున్నా చేసే పనులు నాసిరకం కావడంతో రోడ్లన్నీ త్వరితగతిన పాడవుతున్నాయని, ఈ క్రమంలో గత 2 నెలలుగా పాకాల నెక్కొండ వరంగల్ వెళ్లే రోడ్డు డివైడర్ నిర్మాణం పేరుతో ప్రయాణికులకు ఇబ్బంది కలిగించగా ప్రస్తుతం గుంతలపడి వర్షాలకు బురదమయం అయ్యి వాహన చోదులకు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఇంత జరుగుతున్న అధికారి యంత్రాంగం గానీ స్థానిక ఎమ్మెల్యే గానీ స్పందించకపోవడం దారుణమని అన్నారు. తక్షణమే రోడ్లు మరమ్మతు చర్యలు చేపట్టాలని సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యాదయ్య, మల్లేష్, ఎలీషా, శ్రీను, ప్రభాకర్, సతీష్, రతన్, మొగిలి, ప్రమీల, రజిత తదితరులు పాల్గొన్నారు. పెద్దారా పరమేష్ జిల్లా నాయకుడు ఈరోజు నర్సంపేట పట్టణంలోని రోడ్లన్నీ చాలా దారుణంగా అయినటువంటి పరిస్థితి, అందులో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. నర్సంపేట నుంచి పాకాల వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మొత్తం కూడా గుంతలు పడి ఈరోజు నడవలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడటువంటి నర్సంపేట మున్సిపాలిటీ పాలకవర్గం, అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈ మధ్యలో కాంట్రాక్ట్ వర్క్లు వచ్చినాయని చెప్పేసి డివైడర్ల పేరు మీద ఇవంతా కూడా తవ్వినటువంటి పరిస్థితి, ఈ రోడ్లను పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మధ్యలో డివైడర్లు మాత్రం పూర్తి చేస్తూ ఉన్నారు, అటు ఇటు మట్టి పోసి దీన్ని మళ్ళా కూడా పూడ్చి రిపేర్ చేసేటువంటి స్థితి మాత్రం లేని పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలో ఈ నడిచేటువంటి ప్రయాణికులు, బాటసార్లు, అదేవిధంగా వాహనదారులంతా కూడా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉంటా ఉన్నది. ఈ మధ్యన ఇక్కడ ఒక ప్రమాదం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. వాహనాలన్నీ కూడా ఏంటంటే ఈరోజు బొల్తా పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నాలుగీర్ల పండ్లు ప్రధాన కారణం ఇవన్నీ అయితే అసలు కింద తాకుతున్న పరిస్థితి, ఇంకోవైపు పైకి లేస్తున్న పరిస్థితి ఉంటా ఉన్నది. తక్షణమే ఈ రోడ్లను రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ యథావిధిగా ఈరోజు అభివృద్ధి అని చెప్పేసి అంటా ఉన్నాడు, వందల కోట్లు కేటాయిస్తూ ఉంటున్నారు, కానీ చూస్తే మాత్రం అభివృద్ధి లెక్క కనబడుతున్నది. మొత్తం అంతా కూడా దుర్గంధమై బురదమయమై రోడ్లన్నీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసమే వీటన్నిటిని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఏ విధంగా అయితే మంచిగా ఉన్నాయో ఆ రోడ్లని ఆ విధంగా తయారు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఎమ్మెల్యే గారు చెప్పే మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలని చెప్పేసి ప్రజలంతా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. తక్షణమే ఈ రోడ్లన్నీ కూడా బాగు చేయాలని చెప్పేసి అందుకు అనుగుణంగా నిధులు కేటాయించాలని, ఏదో టూత్ పాలిష్ చేసి ఉత్తరం మట్టి పోసి పూడుస్తామంటే కుదరదు, మళ్ళీ ఇవన్నీ కూడా పాడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు దీర్ఘకాలిక దృష్టితోటి ఈ రోడ్లను బాగు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం.